ప్రభు ప్రసాద్ ఛానల్కి సోదరి సోదరులందరికీ స్వాగతం. ఈరోజు పచ్చి అరటి దంటుతో కర్రీని తయారు చేస్తాము. దానికి కావలసినవి సామాగ్రి, అరటి దంటుని ఇలా కట్ చేసి తీసుకోవాలి, బాయిల్ చేయాలి అంటే ఉడికించి తీసుకోవాలి, కందిపేలు కూడా ఇలా ఉడికించి తీసుకోవాలి, పచ్చి కొబ్బరిని తురిమి ఒక కప్పు తీసుకోవాలి, తర్వాతకి ఆయిల్, ఆవాలు, ఇంగువ, కరివేపాకు, పచ్చిమిరపకాయ కట్ చేసి తీసుకోవాలి 4-5, పసుపు, రుచికి సరిపడే ఉప్పు, నింబు రసం అంటే నిమ్మకాయ జ్యూస్, కొత్తిమీర. ఇప్పుడు ఒక బాండ్లీలో ఆయిల్ వేయాలి, ఆవాలు, ఇంగువ, పచ్చిమిరపకాయ, కరివేపాకు, పసుపు. ఏదైతే మనము ఉడికించినామో అరటి దంటుని దాన్ని కూడా ఇందులో వేసుకోవాలి. దీన్ని ఇలా ఫ్రై చేయాలి. ఉప్పు వేయాలి, కందిపప్పుని ఉడికించినాం కదా దాన్ని వేయాలి, బాగా మిక్స్ చేయాలి. పచ్చి కొబ్బరిని తురిమినాం కదా దాన్ని కూడా ఇందులో వేయాలి, దీన్ని బాగా మిక్స్ చేయాలి. కొద్దిగా నింబు రసం అంటే నిమ్మకాయ రసం కూడా వేసుకోవాలి, దీన్ని కూడా బాగా మిక్స్ చేయండి. చూడండి, అరటి దంటు కర్రీ రెడీ అయ్యింది. దీన్ని సర్వింగ్ బౌల్లో తీయాలి. అరటి దంటుతో తయారు చేసినటువంటి కర్రీ రెడీ అయ్యింది. దీనికి కొత్తిమీరతో ఇలా గార్నిష్ చేసుకోవాలి. అరటి దంటుతో తయారు చేసినటువంటి కర్రీ రెడీ.